Sorry for the disturbance. Hello, pardon, Nana. Pardon. Na cigarette pette ide, kani pettatlan ledu. Idigo, ikkade undi. Teeso cigarette ela ivu. Appa. Kanu kanu. చేసావా నాన్న ఏంటో సమయానికి నాకు పార్టీకి పోక తప్పలేదు అసలు నువ్వు వస్తున్నట్టు ఒక ఉత్తరం ఒక రాస్తే నువ్వు రావడం మాకు ఎప్పుడు వీలవుతుందో తెలియజేసేదాన్ని కదా సరే పడుకో ఏంటో సమయానికి దుప్పట్లన్నీ ఎక్కడ తగలడ్డాయో ఏంటో ఇదిగో ఈ కట్టం కప్పుకొని పడుకో వందే శంభోమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగ భూషణం మృగధరం వందే పశూనాం పతిం ఆ
తత్సవితుర్వరేణ్యం భగో దేవస్య ధీమతి ధియో యో న ప్రచోదయాత్ ఓం భూ మంత్రాలు కాస్త నెమ్మదిగా చదువుకో నాన్న పాప ఆయన నిద్ర పడింది సంధ్యావందనం చేసుకోకూడదు అమ్మ పట్నాల్లో ఇలాంటి సింగనాథాలు ఉండవు నాన్న ఉన్నవాళ్ళు గుట్టుచప్పుడు కాకుండా వాళ్ళ వాళ్ళ గదుల్లో చేసుకుంటారు నువ్వు ఇలా దండోరా వేస్తే జనం అంతా విచిత్రంగా డాబాలెక్కి చూస్తారు అల్లుడు సంధ్యావందనం చేయడమ్మ మానేశ్వర మావ గారు సంధ్యావందనం అర్థం తెలిసిన తర్వాత అనవసరం మానేశాను ఏమిటా అర్థం ఉదయాన్నే బాలభానుడు లేత కిరణాల్లో నుంచి వచ్చే సూర్యరశ్మిలో విటమిన్లు ఉంటాయట అప్పుడు వీచే గాలిలో ఆక్సిజన్ కూడా ఉంటుందట అక్కడ సాష్టాంగ సూర్య నమస్కారం చేస్తే శరీరానికి ఎక్సర్సైజ్ అట పరగడుపున పురుషుడు మంచినీళ్ళు తాగితే ఇంటెస్టెన్స్ పరిశుభ్రమై సుఖ విరోచనం అవుతుందట ఈ పట్టణాల్లో సూర్యుడు కనపడ్డు గాలి రాదు నీరు కూడా మంచినీరు కాదు అందుకని సంధ్యావందనం మానేశాను మావగారు కొంచెం ఆగు అమ్మ స్నానం చేస్తోంది ఆహా మీ అమ్మ ప్రొద్దున్నే స్నానం చేసింది కదే మళ్ళీ ఏమిటి అవును మళ్ళీ చేస్తోంది ఇంట్లోకి రాకూడదు ఓహో దూరం దూరం ఏమిటి నన్ను చూసి అంతా అలా తప్పుకున్నారేమిటి ఇవాళ నువ్వు ఇంట్లోకి రాకూడదట కదే స్నానం అయిపోయిందిగా చాలే ఈ పట్టణంలో అంతా ఏకో నారాయణ అయ్యో పొయ్యి మీద పాపం ఆడిపోతుందో ఏమిటో ఇలా వదిలిపెట్టి వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది శైలు మైల్ వచ్చా కూడానా ఓకే బాయ్ ఎక్కడి నుంచి వస్తున్నావు శైలజ మా ఫ్రెండ్ ఇంట్లో కంబైన్ స్టడీస్కి వెళ్ళాను తాతయ్య ఆ అబ్బాయి ఎవరు మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య నా బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ పట్ట పగలు ఎదిగిన పిల్లవి బజార్ లో పరాయి కురోడ్తో కలిసి స్కూటర్కి వస్తున్నావా ఏమిటి నాన్న నీ చేస్తాం ఇలాంటివన్నీ పట్టించుకోరు ఇక్కడ ఎవరు మన ఊళ్ళో పద్ధతులు వేరు ఇక్కడ పద్ధతులు వేరు అయినా ఇంట్లో మీరంతా ఉన్నారయ్యే పైగా పక్కలు కూడా చాలు అందుకని వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లో చదువుకొని అక్కడే పడుకుంటా అంది శైలజ ఉదయం వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో దించిపోయాడు ఇంతలోకి ఏం ఘోరం జరిగిపోయిందట ఘోరంగా మావగారు మన ఘోరాలు ఆచారాలు మన ముందు తరాల వాళ్ళకి పట్టవండి ప్రపంచంలో చాలడంత మన భారతదేశంలో తప్ప ఇంత ఘోరమైన సాంప్రదాయాలు ఇంకెక్కడా లేవు కూడా కాలంతో పాటు మనము మారాలి మావగారు తాతయ్య ఇంకా మనం సుభద్రత ఇంటికి వెళ్ళాలంటావా ఎందుకు నువ్వు ఓడిపోయావుగా అది నా పెంపకంలో ఉన్నంతకాలం అగ్నిహోత్రలానే ఉంది దాని మొగుడు ఆ కొంపన అలా ప్రస్తుపటించాడు ఆ గుడి చెల కనుక ఆపలికే పలుకుతాను నాన్నా తాతయ్య గారు వచ్చారు ఏం తాతయ్య బాగున్నారా తాతయ్య గారు పెట్టి తీసుకో తాతయ్య గారు ఇలా పెట్టివ్వండి నమస్కారం మావగారు నేను స్టేషన్ రావడానికి బయలుదేరుతుండగా రామకృష్ణ మేడం నుంచి ఫోన్ వచ్చింది వెళ్ళి వచ్చేసరికి ఆలస్యం తాతయ్య దీని పేరు ఏమిటి వెంకటలక్ష్మి దీనికి పట్టు చీర కట్టారు ఏమిటి నీ కట్టారా నా చేత బలవంతం చేయించి కొనిపించుకుంది అంతా నానమ్మ పొరికేనన్నా బాగుందమ్మా చూసావా రాదా పైకి రండి మామగారు ఇల్లు చాలా శుభ్రంగా ఉంది సుభద్ర రోజుకి నాలుగు సార్లైనా కడుక్కపోతే మీ అల్లుడి గారు ఊరుకోరు నాన్న మీకంటే శుచి ఎక్కువ చాలా మంచిదమ్మా లక్ష్మీకరమైన లక్షణం చూసినట్టే తాతయ్య కళ్ళు తగులుతాయి పర్వాలేదులేవే ఇది మా అమ్మ అవునల్లుడు మీ పెద్దవాడికి ఎక్కడా ఉద్యోగం అన్నావు రూర్కెళ్ళలు వేశారు మామగారు వాడికేమో హోటల్లో ఏనాడు ఎంగిలి కూళ్ళు తినే అలవాటు లేదు ఏం చేస్తాడు చేతులు కాల్చుకుంటున్నాడు అసలు వాడికి మంచి సంబంధం చూసి పెట్టమని మీకు ఉత్తరం రాద్దాం అనుకుంటున్నాను మీరే వచ్చారు తప్పకుండా చూస్తానయ్యా ఈ ఇంటి కోడలు కావడానికి ఎగిరి గంతేస్తారు ఎవరైనా మీరు స్నానాలు ఇవి కానివ్వండి అన్న
ఈలోపుగా మీకు భోజనాలు వడ్డిస్తాను. ఇప్పుడు నేను ఫోన్ చేయనమ్మా, మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నా కడుపు నిండిపోయింది. ముందు పిల్లలకు వడ్డించు, వాళ్ళతో పాటు నేను కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం. ఏమర్రా? మేము అప్పుడే ఫోన్ చేయం తాతయ్య. 10 గంటల వరకు చదువుకుని 10:30 దాకా రామ్ కోట్ రాసుకుని 11 గంటలకు మీరందరూ పడుకున్నాక ఫోన్ చేస్తాం. రామ్ కోట మీరందరూ రాస్తారా? మేమందరం రాస్తాం తాతయ్య. చూసావా రాధా, అది ఒరే రాంబాబు, నువ్వు కూడా వీళ్ళలాగా శ్రద్ధగా చదువుకుంటే ఈ పాటికి విదేశాల్లో ఉండేవాడు. అందుకే చదువుకోలేదు. ఎందుకని? నీ దగ్గరుండి నీ సేవలు చేసుకుందామని. ఈ విధంగానా మామగారు? నాకు మెడిటేషన్ టైం అయింది. మెడిటేషన్? ధ్యానం నాన్న, రోజుకి 2 గంటలనే ధ్యానం చేయింది, నిద్ర పట్టదు ఆయనకి. ఒళ్ళు పులకరించిపోతుందమ్మా ఇక్కడికి వచ్చినందుకు. అలాగే బాబు, వెళ్ళి ధ్యానం చేసుకో. మీరు స్నానాలు ఏవి కానివ్వండి అన్న, మీ ముగ్గురికి పైన పక్కలు ఏర్పాటు చేశాను, నడవే. ఒరే రాంబాబు, మీరు కిందకి రానక్కర్లేదు, వంటావిడే భోజనాలు పైకి పట్టుకొస్తుంది, ప్రయాణాలు చేసి అలసిపోయారాయే, నడు నడవే. ఏం రాధా, రేపటి బండికే టికెట్ తీసుకోమంటావా? రాత్తో పాటే నాకు కూడా టికెట్ తీసుకుంటే బాగుంటుందేమో. ఏం తాతగారు, జాగారం చేస్తున్నారా? నేను కూడా మీకు తోడుగా ఉండనా? నాకు కూడా నిద్ర పట్టడం లేదు. ఏ ఇక్కడ ఆచారాలు పద్ధతులు చూశాక? అయితే చెయ్యి, పుణ్యమైన వస్తుంది. అవును, ఎప్పుడు రుక్మిణి కళ్యాణం చదువుతుంటారు కదా, రాజు కూతురు గొల్లపిల్లాడితో లేచిపోవడం ఏం సాంప్రదాయం? శ్రీకృష్ణుడు భగవత్ స్వరూపుడు, అతనికి కులం గోత్రంతో నిమిత్తం లేదు. అంటే కులం గోత్రంతో నిమిత్తం లేని వాళ్ళంతా భగవత్ స్వరూపులేగా, నేను మాత్రం కానంటారా? దీన్ని వితండవాదం అంటారు. భగవంతుడితో పోల్చుకుంటే కళ్ళు పోతాయి, లెంపలేసుకో. అహం బ్రహ్మస్మి అంటారు, అందుకేగా విశ్వామిత్రుడు అంతటి వాడే సూదులు పెట్టిన కుక్క మాంసం తిన్నాడు. అవును, ఆకలిస్తే ఏం చేస్తాడు? ఆకలి మీద ఏ గడ్డి తిన్నా తప్పు లేదు తాతగారు. ఉండదు, అప్పుడు అది ఆకలి తీర్చే పదార్థంగానే పరిగణింపబడుతుంది. ఆకలి తీరిన మరుక్షణం వాళ్ళ చేతి పచ్చి మంచినీళ్ళు కూడా తాకుండా వెళ్ళిపోయాడు విశ్వామిత్రుడు. ఆ సంగతి తెలుసా? అంటే గొప్ప అవకాశవాదం అనమాట మీ సాంప్రదాయం. ఆత్మజ్ఞానం లేని వాళ్ళకి అలాగే కనపడుతుంది, అయినా వేదాంత సారం తెలుసుకోవడానికి 1000 జన్మలు కూడా చాలవు. పసిపిల్లవు, నీకేం అర్థం అవుతుంది? నాకు అర్థమైపోయింది తాతయ్య. మాట్లాడండి. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చా నాన్న? పాపం పిల్లలు అలవాటు అయిపోయింది, నేను మాత్రం ఇంట్లో తిన్ను. శివరాత్రి రోజైనా ఇవన్నీ చేయకుండా ఉండాల్సిన. శివరాత్ర? అయ్యో నాకు తెలియదురా. నువ్వు ఈరోజు ఉపవాసం లేవు? లేదు నాన్న, ఈ ఊళ్ళో పంచాంగాలు దొరకవు. ఏ రోజు శివరాత్రో ఏ రోజు సంక్రాంతి ఎట్టా తెలుస్తుంది చెప్పు. అప్పుడే ఏమైంది తాతయ్య? ఇంకా ఉంది, చూపిస్తాను రా. ఒరే రాంబాబు, ఒరే రాంబాబు, నీకు ఇదేం పోయే కాలం రా నాన్న, నువ్వు వెళ్ళొద్దు రానా. ఊరుకుంటుంటే హద్దులు మీరిపోతున్నారు. అవుట్, గెట్ అవుట్. ఇంత నీచాతి నీచమైన పని చేస్తున్నందుకు సిగ్గుపడక మా మీద అరుస్తున్నావా? నాన్నా,
నీ మొగుడు తప్పదాగి పని మనిషితో సరసాలు ఆడుతున్నాడు. మన ఇంత వంట లేని ఇంత చండాలమైన పని చేసినందుకు అదే నా కొడుకైతే నరికి ఉప్పు పాత్ర అవుతుంది. నోరు జాగ్రత్త, ఇది నా ఇల్లు నా ఇష్టం, నన్ను అడగడానికి మీరెవరు? ఇంతవరకు పెద్దవారని గౌరవంతోనే మీకు తెలియనివ్వలేదు, మీ అంతటి మీరే తెలుసుకున్నారుగా. చావండి, తొండి, అవుట్, గెట్ అవుట్. నువ్వు బయటికి రానన్నా, నువ్వు రానన్నా, రానన్నా. ఆయన కోపం వస్తే ఎంత మాటనే వేస్తారు, ఈ అర్ధరాత్రి పూట ఆయన విసిగించిన ఎందుకు? ఇంత వ్యథ పని చేస్తుంటే ఇంకా నువ్వు నీ మొగుడు వెనకేసుకొస్తున్నావా? ఏం చేయడం, కొన్ని చూసి చూడనట్టు పోవడమే మంచిది. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడిందని. దాని ప్రవర్తనలో కించిత్ లోపం కనిపించిందంటే దాని ఇంటి ముందే ప్రాయోపవేశం కాదు, ఆత్మాహుతి చేసుకుంటాను. ప్రత్యక్షం బ్రహ్మాదే, తమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి.